హలో, హాయ్, వెల్కమ్ టు పార్నిక మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ టూ బీమా సిక్స్త్ చాప్టర్ ఇంటిగ్రేషన్ ఎక్సైజ్ 6B కి సంబంధించిన ఇంట్రొడక్షన్ లాస్ట్ వీడియోలో చూసాం కదా, ఆ ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నారా? ఆ ఫార్ములాస్ బాగా వస్తేనే ఈ ఎక్సర్సైజ్ ఈజీ అవుతుందిమా. మరి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ రోమన్, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, ఇంటిగ్రల్ e2x dx. లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కదా, ఇంటిగ్రల్ e(ax)dx ఈక్వల్స్ టు 1/ae(ax+c). అవునా? ఈ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది, ఏ ప్లేస్లో 2 ఉంది, సో 1/2e2x+c, అంతే. మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ sin 7x dx. ఇంటిగ్రల్ sin(ax+b)(dx) ఈక్వల్స్ టు ఏం నేర్చుకున్నారు, -1/a cos(ax+b+c). ఇక్కడ బి వాల్యూ 0 అనుకోండిమా, ఏఎక్స్ 7x అది మాత్రమే ఉంది, బి వాల్యూ లేదు. అప్పుడు ఏమవుతుంది, -1/7 cos(7x+c), అంతే. మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇంటిగ్రల్ x/1+x² dx. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు ఒక్కసారి గమనిస్తే, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 2x వస్తుంది. సో ఏం చేద్దాం, బట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు టీ. ఎక్స్ స్క్వేర్ ఏమనుకుంటున్నా, టీ అనుకుంటున్నా, లేదంటే డినామినేటర్ మొత్తాన్ని టీ అనుకొని వద్దామా. ఓకే, బట్ 1+x² = t, డినామినేటర్ మొత్తాన్ని టీ అనుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాం, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ మోడల్ ఎలా వస్తుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, డినామినేటర్ మొత్తాన్ని టీ అనుకున్నా, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. ddx ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి, 0. ddx ఆఫ్ x^n ఏంటి ఫార్ములా, n(x)(n-1). నేను ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక విషయం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానుమా, ఎవరైనా మిస్ అంటే వాళ్ళు వినండి. ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఫార్ములాస్ ఇలా బాక్స్లో పెట్టుకొని, ఇలా రైట్ సైడ్లో కానీ రాసుకున్నారంటే, రైట్ సైడ్ అనే అవసరం లా, బాక్స్లో పెట్టుకొని ఎక్కడో దగ్గర రాసుకున్నారంటే, మళ్ళీ మీరు రివిజన్ చేసేటప్పుడు ఓ పలాన్ ప్రాబ్లమ్కి పలాన్ ఫార్ములా అని మీకు బాగా గుర్తుంటుంది, ప్లస్ రివిజన్ ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా, ట్రై చేయండి. నాకైతే వర్కౌట్ అయింది, మరి మీకు వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏంటి, ddx(x)(n)(x)(n-1) అంటే 2x/(2-1) = 1 (dx)=2. ఇది టీ పరంగా కదా, (e)=dt అయింది. ఇక్కడ 2x(dx) ఉంది, ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంది. సో ఏం చేస్తారు, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. ఇంటిగ్రల్ x/1+x² dx. క్వశ్చన్ రాసుకున్నానుమా, మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ 2తో మల్టిప్లై చేస్తున్నా, 2తో డివైడ్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది, 1/2 ఇంటిగ్రల్ 2x/1+x² dx = 2. 1/2 అలాగే పెట్టుకోండి, 2x(dx) ఏమైంది, dt అయింది. సో పైన ఏం లేదు, 1 dt అయింది. 1+x² ఏమనుకున్నాం, టీ అనుకున్నాం. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ 1/x(dx) = 2. ఏంటి ఫార్ములా, లాగ్ మోడ్ ఎక్స్, ఇక్కడ లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి. ది ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, ఇది 1/2 log(t+c). అవునా, 1/2 log(t) వాల్యూ ఏముందిమా, అక్కడ ప్లస్లో ఉన్నాయి కాబట్టి మోడ్ తీసేసినా పర్వాలేదు, పెట్టినా పర్వాలేదు. 1/2 log(1+x²+c), అంతే. మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది, ఎంత ఈజీ కదా. డినామినేటర్ని టీ అనుకొని డిఫరెన్షియేషన్ చేస్తే 2x(dx) = dt వచ్చింది. 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. తర్వాత 2x(dx)ని dt రాసుకున్నాం, 1/t వచ్చింది. ఇంటిగ్రల్ 1/x ఏంటి, log(x). ఆ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ చూద్దామా, ఫోర్త్ వన్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారు, ఇంటిగ్రల్ 2x(sin(x²+1)dx. ఇలా ఎప్పుడైనా ఏదైనా బ్రాకెట్లో ఉందంటే ఆల్మోస్ట్ దాన్నే టీ అనుకుంటే ప్రాబ్లమ్ సాల్వేషన్ ఈజీ అవుతుందిమా. అన్ని ప్రాబ్లమ్స్కి వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్కి అవుతుంది. ఓకేనా, ఇక్కడ పుట్ లేదంటే లెట్ అనుకోండి, పుట్ అనుకోండి మీ ఇష్టం. లెట్ x²+1 = t. ఇప్పుడు మళ్ళీ సేమ్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది ఇప్పుడు, 2x/(dx)0, 2x(dx) = dt. 2x
డిఎక్స్, ఆ రెండింటి బదులుగా డిటి వచ్చింది. అప్పుడు దాట్ ఇంప్లాయీస్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఏమనుకున్నాం టీ, 2x ఇంటూ డిఎక్స్ ఏమైంది డిటి, ఓకేనా? అర్థమవుతుందా? 2x ఇంటూ డిఎక్స్ వచ్చి డిటి అయింది, సైన్ టీ అయింది, ఓకేనా? ఇంటిగ్రల్ సైన్ టీకి ఫార్ములా ఏంటి? మైనస్ కాస్ టీ ప్లస్ సి, అవునా? మైనస్ కాస్ ఆఫ్ టీ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్. ఇందాక చెప్పాను, ఏదైతే బ్రాకెట్లో ఉందో దాన్ని టీ అనుకుంటే సాల్వేషన్ ఈజీ అవుతుందని. ఇక్కడ బ్రాకెట్లో లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి లెట్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఏమవుతుంది? డిబైడ్ ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్, 1/x ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. దీన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ అంటే టీ స్క్వేర్, 1/x డిఎక్స్ అంటే డిటి. మళ్ళీ మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటి? ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ అండ్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. ఈ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది? టీ పవర్ కదా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో టీ ఉంది, 2 + 1 = 3/3 ప్లస్ సి. టీ అంటే ఏమి? లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 + x² డిఎక్స్. ఇక్కడ డిబై ఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమవుతుంది? 1/1 + x² కదా. సో లెట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు టీ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, డిబైడిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్, 1/1 + x² ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డిటి. ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది గమనించండి. ఇంటిగ్రల్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ, 1/1 + x² ఇంటూ డిఎక్స్ అంటే డిటి. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది? ఈ పవర్ టీ ప్లస్ సి. అంటే ఈ పవర్ టీ అంటే ఏంటి? టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఎంత ఈజీగా ఉన్నాయి కదా ఈ ప్రాబ్లమ్స్. సెవెంత్ వన్ చూద్దాం. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 + x² డిఎక్స్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇది 2 మార్క్స్కి ఇచ్చారమ్మా, ఇంపార్టెంట్. సేమ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 + x² అవుతుంది కాబట్టి లెట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు టీ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, 1/1 + x² ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు డిటి. అప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ, 1/1 + x² డిఎక్స్ అంటే డిటి. ఇంటిగ్రల్ సైన్ టీ ఏంటి? మైనస్ కాస్ టీ ప్లస్ సి. మైనస్ కాస్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం మనం? టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. క్వశ్చన్ చూడండి. మా ఇంటిగ్రల్ 1/8 + 2x² డిఎక్స్. మనకు అన్ని ఇంటిగ్రల్ 1/1 x² + a² అలా ఉన్నాయి. ఇట్లా ఎక్స్ స్క్వేర్కి వాల్యూ అంటూ ఏముండదు, ఇక్కడ 2 ఉంది. సో ఏం చేస్తారు? మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ ద డినామినేటర్ విత్ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ 1/2 × 8/2 + 2x² / 2 × dx. అర్థమైందమ్మా? 2తో మల్టిప్లై చేశాను, 2తో డివైడ్ చేశాను. ఆ డివైడ్ చేయడాన్ని రెండింటికి ఒకేసారి సపరేట్ చేసేసాను. ఇప్పుడు ఏమైంది? 1/2 అనేది బయట రాసుకోండి. ఇంటిగ్రల్ 1/2 × 2 = 4 4ని ఎలా రాసుకోవచ్చు? 2² అని రాసుకోవచ్చా? ప్లస్ 2 క్యాన్సిల్, x² dx. ఇదే మోడల్లో ఉంది. ఇంటిగ్రల్ 1/x² + a² dx ఈక్వల్స్ టు 1/a టాన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. లాస్ట్ వీడియోలో ఈ ఫార్ములా చెప్పించాను కదా. ఈ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది? 1/2, ఈ 1/2 అలాగే రాశాను. తర్వాత 1/a ప్లస్లో ఇక్కడ ఏముంది? 2 ఉంది. సో 1/2 టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్
బై ఏ అంటే మళ్ళీ టూ ప్లస్ సి, అర్థమవుతుందమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఇక్కడ టూ స్క్వేర్ ఉంది, ఏ వాల్యూ టూ అయింది, దాన్ని సబ్స్టిట్యూట్ చేశాం. ఇప్పుడు ఇది ఏమైంది, 1/4 టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై టూ ప్లస్ సి, అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఎంత ఈజీగా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.